పూజ చేసేటప్పుడు ఇంట్లో భగవంతుడికి పత్రం, పుష్పం, ఫలం ఇలా ఏదో ఒకటి నైవేద్యం పెడుతూ ఉంటాం. ఇంకా ప్రత్యేక దినాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నప్పుడైతే అన్నప్రసాదములు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. ఇలా రకరకాలుగా మనకున్న స్థాయిని బట్టి భగవంతుడికి ప్రసాదాలు పెడుతూ ఉంటాం. అసలు ఎందుకు పెట్టాలి అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. మరి ఎందుకు పెట్టాలి అంటే, అన్నం పరబ్రహ్మంతో సమానం, అంటే సాక్షాత్తు భగవంతుడితో సమానం. ఆయన ప్రసాదించిన భోజనం ఇది. ఇది నేను సంపాదించుకున్న భోజనం అనే అహం తలెత్తకుండా ఉండేందుకు తినే ముందు పరమాత్మకు నివేదన చేయాలి. అలా నివేదన చేయడం వల్ల మనలో వినమ్ర భావం ఏర్పడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పట్ల గౌరవం ఆదరణ కలిగి ఉండాలి. విసుగు కోపం పనికిరావు. సమర్పణ భావన కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. దైవ ప్రసాదాన్ని వృధా చేయరాదన్న ఆలోచన కలిగి ఉండాలి. దైవానికి సమర్పించకుండా ఏ వస్తువు తినకూడదని శాస్త్రం చెబుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు నైవేద్యం ఎందుకు సమర్పిస్తామో.